మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి సాక్షిలో గతంలో చెప్పినట్టుగా రాష్ట్రంలో నిరుపేదలు ఎవరు డబ్బు లేని కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకూడదు అందుకే ఫీజుల చెల్లింపు పథకాన్ని చేపట్టాం సత్యమే సాక్షి ఇక మనకు క్రిప్టోపై నిషేధానికి కసరత్తు లిస్ట్లో బిట్కాయిన్ డోజ్ కాయిన్ తదితర కరెన్సీలు ఇక మనం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే బట్ బట్లర్ మెరుపులు మూడో టీ టీ ట్వంటీ మ్యాచ్లో భారత్పై ఇంగ్లాండ్ ఘన విజయం ఇక మరాఠా కోట తప్పే ఎన్ ఎస్ఈసి జాబితాను పార్లమెంటు మాత్రమే రూపొందించాలనే వాదనపై సుప్రీంకోర్టు విచారణ జరిగింది సింహ రాజీనామా ప్రధాని ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఉన్న పీకే సిన్హ బాధ్యతల నుంచి వైదలగాలని అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి ఇక దాస్ గుప్తా రాజీనామా రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు బెంగాల్ ఎన్నికలకు బీజేపీ తరఫున పోటీని దిగనున్నారు ఇక మహారాష్ట్రలో సెకండ్ వేవ్ సెకండ్ కోవిడ్ సెకండ్ వేవ్ ముంగిట్లో మహారాష్ట్ర ఉందని కేంద్ర సిబ్ కేంద్ర బృందం తన నివేదికలో హెచ్చరించింది బాబుకు సిఐడి నోటీసులు హైదరాబాద్లో ఆయన ఇంటికి వెళ్ళి అందించిన డీ బృందం ఈ నెల ఇరవై రెండున ఏ వన్గా విచారణకు రావాలంటూ ఆదేశం మాజీ మంత్రి నారాయణ ఇప్పటికే అధికారులకే కేసులు నమోదు మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో ప్రాథమిక విచారణ సిఆర్ఆర్డి సిఆర్డిఏ చైర్మన్ హోదాలో అసైన్ భూముల బదలాయింపులో బాబు అండ్కో కార్యక అక్రమాలు ప్రభుత్వ పెద్దల లీకులతో ఏపీ రాజధాని ప్రకటనకు ముందే చేతులు మారిన అసైన్ భూములు వన్ టైం సెటిల్మెంట్ కింద దాదాపుగా ఐదు వందల ఎకరాల క్రమ అవకతవకలు ఇక ప్రజానాయకుడు నోముల రీల్ ధాన్యంలో తేమ శాతం పరిమితి తగ్గింపు కేంద్రానికి ఎఫ్సిఐ ప్రతిపాదన ఇక మనం ముఖ్యంగా ప్రశ్నించే దేశద్రోహం అని రేవంత్ రెడ్డి గారు ఎంపీ గారు అడుగుతూ ఉన్నారు ఇక హైదరాబాద్ హైదరాబాద్ సర్వన్నర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ఏర్పాట్లు స్కూళ్లలో కలకలం నేడు మండలి కౌంటింగ్ కాంగ్రెస్ నుంచి జానారెడ్డి నాగర్ సాగర్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ ఏప్రిల్ పదిహేడున సాగర్ ఉప ఎన్నిక ఇక మనకు మా ఉద్యోగులను రిలీజ్ చేయండి ఏపీ ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ నేడు ఒక్కరోజులో అరవై వేల టెస్టులు ఇక్కడ ఇదం జగత్తును గమనించుకున్నట్లయితే మీరు డయా మీరు బెంగాల్లో ఎలా తిరుగుతారో చూస్తా అంటూ బీజేపీకి మమతా సవాల్ ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మౌలికానికి మరింత బుస్టు మిగిలిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె అమ్మకాల జాబితాలో బిఈఎంఎల్ బిడ్జ్ అండ్ రూఫ్ క్రిప్టో కరెన్సీపై నిషేధానికి కసరత్తు లాభాలు ఆవినైన ఆల్ న్యూ కెట్రా జిఎంఆ ప్లౌడర్ చేతికి హెచ్డిఓ ఇక మనం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇక మనకు సిరిసిల్లాలో నిలిచి నిలిచిన వస్తుత్పత్తి బాబుకు సిఐడి నోటీసులు ఇక రెండు రోజులు యాభై ఆరు కిలోల రెండు యాభై ఆరు కిలోమీటర్లు ఆ అధికారులను జైలు జైలుకి పంపడమే కరెక్టు మూఢనమ్మకాల మాయలో గిరిజనం ప్రాణం తీసిన సెల్ఫీ సరదా రెవెన్యూలు అభియోగాల పర్వం తిరుపతి వైఎస్ఆర్సీపీగా అభ్యర్థిగా గురుమూర్తి గారు నిలబడుతున్నారు కస్టమర్లు శతవసంతానికి సిటీ కాలేజ్ విద్యా విద్యాసావుగంధిక మనిషిని బతికించే మంచి సాధనమే ఆసుపత్రి మొబైల్ డెంటల్ ట్రీట్మెంట్ వ్యాన్ ప్రారంభము ఇక మనకు సిబిసిఐటికి ఐఎస్ఓ నైన్ నైన్ థౌజండ్ వన్ గుర్తింపు నకిలీ సర్ప్ టీ పొడి తయారీ కేంద్రంపై పోలీసులు దాడి ఇక నిధులు విధులు కేటాయించాలి ఎంపీటీసీ సభ్యుల సంఘం రాష్ట్ర కుమార్ రాష్ట్ర అధ్యక్షులు కుమార్ గౌడ్ ఐఐటి హైదరాబాదులో వెహికల్ ఫుడ్స్ భాగస్వామ్యము గాంధీలో పెరుగుతున్న కరోనా కేసులు ఇక మనం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే పనులు చేపట్టరు సమస్యను పరిష్కరించరంటూ మనకు చెప్తా ఉన్నారు మున్సిపాలిటీలో బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సిపిఐ మద్దతు తెలిపింది టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచాలి ముగిసిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మలక్పేట పిఎస్కు ఫైర్ సేఫ్టీ పరికరాలు ప్రాథమిక ఆరోగ్య ఏర్పాటుకు కృషి మార్కెట్ చేయమని సిహెచ్ రాధాగారు చెప్తున్నారు ఇక మనకు మోసపూరితంగా మెడికల్ పాలసీ వినియోగం నిందితులకు మూడేళ్ల జైలు ఇక స్వచ్ఛ నాగోళ్ళు భాగస్వామ్యం కావాలి నాగోలు చెరువులో డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తున్న ఎంటర్ ఎంటమాలజీ సిబ్బంది ఇక మనకు భార్యను చంపే ఆమెపై భర్త ఆత్మహత్య జీవితం చాలా విలువైనది ఆ గుర్రాలను ఏం చేద్దాం దానం గుడిపై దాడి జేఈ మెయిన్స్పై ఆకాష్ ప్రతిభ ఇక రేపు పలు ప్రాంతాలకు నీటి సరఫరా బంద్ ఇక మనకు ముఖ్యంగా గమనించకుంటే ఆశలపల్లెకిలా బడ్జెట్పై బల్దియా భారీ అంచనా ఫలితాల ముడి కొత్త కార్డులు వస్తున్నాయి గెలుపు ధీమాలో గులాబీ ఇంకా కోలుకుంటున్న మెడికల్ కాలేజీ విద్యార్థులు క్రీడ రంగానికి ఎక్కువ నిధులు ఇవ్వండి మనకు ట్విట్టర్ వీరులు కనిపిస్తున్నారు ఎవరున్నారో చూద్దాం ట్విట్టర్ వీరుల్లో మనకు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే అంది వచ్చిన బిరుదు హాస్పిటల్లో డాక్టర్ జనము సాఫ్ట్ రోగులు అందరూ సార్ అని పిలుస్తుంటారు ప్రాక్టీస్లో మొదటి కొన్నేళ్ళు పాటు చాలా అసహికంగా ఆశ అనిపించింది దాంతో వాళ్ళను అలా అట్లా అనవద్దని చెప్పేవాడిని అయినా పరిస్థితి ఏమీ మారబోవడంతో వెనక్ నెమ్మదిగా ఇద్దరం అనుకున్నాము అనుకోకుండా అంది వచ్చిన ఈ నైట్ హండ్ను అంగీకరింప చేశాను దేవయాన్ సింహ ఆర్థోపెడిక్ సర్జన్ ఉచిత డిటిహెచ్ ఉత్తరాదికేనా ప్రతికూల సమయంలో ఇక నమ్మకానికి నిల్వేత్తు నమూనా ప్రభుత్వాధినేత జనం మనస్ఫూర్తిగా నమ్మితే ఎలా ఉంటుందో ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు నిరూపించాయి సీఎం జగన్పై ప్రజల నమ్మకం ఒమ్ము చేయకూడదని మనం సీనియర్ పాత్రికేయులు కొమ్ము కొమ్మినేని శ్రీనివాస గారు ఒక ఆర్టికల్ రాయడం జరిగింది మళ్ళీ విజృంభించిన మహమ్మారి ఇక మనకు రోజులో అరవై వేల టెస్టులు స్కూళ్ళలో కలకలం బజరంగ దళలో డీజీపీ ఆఫీస్ ఉద్రిక్తము అల్లర్లకు కారణం హిందూ వాహిని కార్యకర్తలు అంటూ నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి గారు వెల్లడి చేస్తున్నారు ఇక మనకు అలా అయితే మరాఠా కోట తప్పే మహారాష్ట్రలో సెకండ్ వే రాజ్యసభ ఎంపీ దాస్గుప్త రాజీనామా ఇక ప్రధాని మోడీ ప్రిన్సిపల్ అడ్వైజర్ కూడా రాజీనామా చేశారు ప్రశాంతమైన నిద్ర కావాలా మా జోలికి రావద్దు అమెరికా అధ్యక్షుడు బెడన్కు కిమ్ సోదరి వార్నింగు వజయ కార్యాలయంలో ఎన్ఐఏ సోదాలు ఇక మా టీకా వే వేసుకుంటేనే మా దేశానికి భారత్ సహా పంతొమ్మిది దేశాలకు చైనా మద్దతు ఇక మనకు ఫిజిక్స్ మ్యాథ్స్ తప్పనిసరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహం అంటూ రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారికి మంత్రిగా ఉన్నటువంటి అన్ని క్వశ్చన్ వేయడం జరిగింది పశు బోర్డు ఏర్పాటు అవసరం లేదు ఎంపీ ఉత్తమ్ ప్రశ్నకు కేంద్ర మంత్రి పురుషో పురుషోత్తం రూపాల సమాధానం ఇక మనకు పి మనకు కఠినంగా జైఈ మ్యాచ్ నిజమైన ప్రజానాయకుడు నోముల నర్సై అంటూ సంతాప తీర్మానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తున్నాడు పాడి రైతుకు ప్రోత్సాహం ఏం జరుగుతుంది నేడు మండల కౌన్ మండల్ కౌన్సిలింగ్ అకౌంటింగ్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రాష్ట్రం ఉండదు నేను సతాగా చంద్రబాబు దేశ్ని దిక్కులేక తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న రాజధాని విశాఖలో అయితే బాగుండేదనేది చెప్పా తెలంగాణ ప్రాంగణంలో జేసీ దివాకర్ రెడ్డి ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు పిఎస్సీలకు ప్రైవేట్ దగ్గర ఇస్తే ప్రోత్సాహాలు ప్రశ్నత్వాలో అరవై ప్రశ్నలకే అవకాశం ఇక ఉపాధి కూలీ రెండు వందల పెంపు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కూలీలకు రోజుకు చెల్లించి సూ కూలి చేపట్టడం స్వల్పంగా పెంచుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి ఉత్త ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు రాష్ట్రాల వారిగా ఈ చేయడం జరిగింది ఇక మనకు ఇది మనకు ఉన్నటువంటిది నమస్తే ధన్యవాదాలు